హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఈసారి జగన్ అమ్మఒడికి సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే కొన్ని కొత్త రకమైన పద్ధతిలో ఈసారి అమ్మఒడి మూడు విడత ఉండబోతుంది అనమాట అందుకుగాను ముందుగా ఎవరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఉంటారో అమౌంట్కి బదులు ల్యాప్టాప్ కావాలని చాలామంది అయితే ఆప్షన్ ఇచ్చి ఉన్నారు ముందుగా వాళ్ళకి ల్యాప్టాప్లు పంపిణీ చేయబడుతుంది ఆ తర్వాత అమౌంట్ అయితే ఇస్తారట అయితే ఇంకా వివరాలు అనేవి చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వివరాలు మీకు తెలియాలనుకుంటే కనుక మన ఛానల్ వస్తూ ఉంటాయి అమౌంట్ పథకానికి సంబంధించి అయితే అమౌంట్కి సంబంధించి లిస్ట్ విడుదల చేశారా ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండడం జరిగింది మీకైతే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను లిస్ట్ విడుదల చేశారా లేదా ఒకవేళ పేరు లేకపోతే ఏం చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అనేది అయితే నేను చెప్తాను అయితే ఈ అప్డేట్స్ మీకు కావాలంటే మాత్రం దయచేసి మీరు ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి వివరాల్లోకి వచ్చినట్లయితే ఈసారి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని నిర్ణలైతే మార్పు చేస్తున్నారు ముఖ్యంగా హాజరును పరిగణలోకి తీసుకునే విద్యార్థులకు అయితే అమ్మఒడి కేటాయించనుంది ఏపీ సర్కారు అందుకుగాను ముందుగా నవంబర్ నుంచి ఎవరైతే విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్స్కి పంపుతారో తల్లిదండ్రులు అటువంటి వారికి డెబ్బై ఐదు పర్సెంటేజ్ అయితే అటెండెన్స్ అయితే ఇవ్వాలని చూస్తున్నారట అయితే డెబ్బై ఐదు పర్సెంటేజ్ అటెండెన్స్ మెయిన్గా మనకు చెప్తున్నారు అది ఉన్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి అమౌంట్ అయితే వస్తుంది అని అంటున్నారు ఇది ఎలా ఉంచినట్లయితే చాలామంది విద్యార్థులు అనేవారు అమ్ముడి పథకానికి గాను ల్యాప్టాప్లు అయితే ఒక ఆప్షన్గా ఇచ్చి ఉన్నారు వారికి ముందుగా ల్యాప్టాప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే అనుకున్న తేదీ కంటే ఈసారి ఆరు నెలలు మనకు వెనక్కి వెళ్ళిపోయింది అమ్ముడి పథకం యాక్చువల్గా చూస్తే జనవరి పదకొండున లేదంటే తొమ్మిదో తారీఖునే రావాల్సి ఉంది కానీ బడ్జెట్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది ఏపీ సర్కారు అయితే ఈసారి అమ్ముడు కానీ జూన్ పదకొండున మనకైతే వేయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే జూన్ పదకొండో తేదీన ముందుగా అందరికి ల్యాప్టాప్లు పంపిణీ చేసేసి ఆ రోజు ఒకరికి చెక్కు పంపిణీ చేసి మరుసటి రోజు అందరి ఖాతాలో జమ అవుతుందనే విధంగా మనకైతే వివరాలు అయితే అందుతున్నాయి ఈసారి పోల్చినట్లయితే రెండు విడత కంటే మూడు విడత కొన్ని లక్షల సంఖ్యలోనే విద్యార్థులు అమ్మఒడికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారట అయితే ఈసారి అమ్మఒడికి గాను మీకు అమౌంట్ ఖచ్చితంగా పడాలని మీరు అనుకుంటే మాత్రం సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని అర్హతలు కూడా ఉంటాయి మీ ఇంట్లో ఫోర్ వీలర్స్ ఉంటే అలాగే జిఎస్టి ట్యాక్స్ కట్టినట్టు వారు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇలాంటి వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే రాదు గుర్తుపెట్టుకోండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఇవన్నీ కూడా మీకు అడ్డంకులే ఇలా లేని వారికి మాత్రమే అమౌంట్ అయితే ఖచ్చితంగా వేయబడుతుంది సో చూశారు కదా అమౌంట్ సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలియాలనుకుంటే మాత్రం వెంటనే ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్ అక్ అయితే చేసి ఉంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ తోటి మీతో షేర్ చేయండి చాలా మంది అమౌంట్ పడలేదు కారణం ఏంటా ఏంటనేది ఆలోచిస్తూ ఆలోచిస్తుంటారు దయచేసి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో కొన్ని ఆరు రకాలైనట్టు అర్హతలు ఉంటాయి చెప్పాను కదా ఫోర్ వీలరు గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ వారు కానీ గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ అలాగే ఇంకా ఎవరైతే యూనిట్లు కరెంటు అధిక మేర మించి వినియోగించి వారు ఉంటారు కానీ అలాంటి వారికి అయితే అమౌంట్ అయితే రాదు దీని కారణంగా అమౌంట్ రాకపోవడం గల కారణం మెయిన్ ఇదే ఇదే ఫ్రెండ్స్